ఇక్కడే అన్ని తెలుసుకోవాలని మీరు ఆశపడ్డారు. రహస్యం ఏదైనా ఉండకూడదని మీరు ఆలోచించారు. మీ పిల్లలకు తెలుసుకోవలసినటువంటి సంగతులు ఇప్పుడు నేను తెలియపరుస్తుండగా విని గ్రహించగలిగేటట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరిట ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, భూమి మీద ఉన్న మనుష్యులందరూ ఒకరి నుండి వచ్చినటువంటి మానవ జాతి, ఇది నిజం. మనకు తల్లిదండ్రులు ఉన్నారు, ఆ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఉన్నారు. ఇలా ఒకరి తల్లిదండ్రుల వెనుక ప్రారంభ తల్లిదండ్రుల యొద్దకు మనం చేరుకుంటే ఆదాము హవ్వ మిగులుతారు. అక్కడ నుండే ఆ ఇద్దరి నుండే ఈ భూప్రపంచంలో 800 కోట్ల మంది తండ్రి గర్భములో నుండి తల్లిలోనికి వచ్చి తల్లిలో నుండి 9 నెలలు ఈ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వస్తున్నాడు. 60, 70, 80, 90, 100, 110, 120 దేవుడు రాసిన ఆయుష్కాలం. వారి దినములు 120 ఏండ్లవని దేవుడు చెప్పాడు. ఆదికాండము 6:3 మనం చూస్తే, ఆదికాండము 6:3 అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు గనక ఆయనను వారి దినములు 120 ఏళ్ళు. ఈ కుర్చీల మీద కూర్చున్నటువంటి మీరు బ్రతికే దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఎంతో తెలుసా? 120. నా ఆయుష్కాలం దేవుడు ఎంతో రాశాడో తెలుసా? 120. మీరు భూమి మీద బ్రతకడానికి దేవుడు మీకిచ్చిన ఆయుష్కాలం 120. అందుకే దేవుడు అంటున్నాడు, వారి దినములు 120 ఏళ్ళగును. ఎన్నేళ్ళండి మీవి? 120. ఈ 120 సంవత్సరాలలోపు ఎప్పుడైనా నువ్వు మరణించచ్చు. ఈ 120 సంవత్సరాలలోపు 10 సంవత్సరాలకైనా 20 సంవత్సరాలకైనా 30 అయినా 40 అయినా 50 అయినా 60 అయినా 70 అయినా ఏదో ఒక సంవత్సరంలో నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోక తప్పదు. ఇది పచ్చి నిజం. పుడతాడు, పుట్టిన మనిషి చస్తాడు. ఈ పుట్టుక చావు మానవ జీవితంలో ప్రతి మనిషి ఒకరోజు అనుభవిస్తూ ఉంటాడు. చనిపోవాలి, నువ్వు చనిపోవాలి. పుట్టాలి, నీవు చనిపోవాలి. ఈ చనిపోతాము, ఈ చావు, ఈ పదాలు చాలా సంవత్సరాలుగా చాలా మంది వాడారు. ఇవన్నీ కూడా మనం విన్నాం, కానీ మీరు ఎన్నడూ వినని మాట నేను చెప్తాను. మీరు ఎన్నడూ మీ జన్మలో మీరు ఎప్పుడూ వినని మాట అదేంటో తెలుసా? చావు ఎలా ఉంటుంది? చావు ఎలా వస్తుంది అని నేను అడగడం లేదు. ఎలా చస్తావు
అని కూడా నేను అడగడం లేదు. నేను అడిగిన ప్రశ్న మీరు ఆలోచించండి, చావు ఎలా వస్తుంది? ఎన్నో రీజన్స్ ఉన్నాయి, గుండాగి, మెదడాగి, లారీ కింద పడి, నూతులో పడి, హత్య చేయబడి, పురుగుల మందు తాగి, ఊరు వేసుకొని, చావు ఏదో ఒక రకంగా మానవుడు అనుభవిస్తాడు. చావు ఎలా ఉంటుందో, మీకు ఎలా వస్తుందో అన్నది ఎందరో చావులు మీరు చూశారు. కానీ నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి, చావు ఎలా ఉంటుంది చెప్తారు ఎవరైనా? చావు ఎలా ఉంటుంది? నేను ఆలోచించటం మొదలు పెడుతున్నాను ఈ మధ్య, ఎందుకంటే నేను దగ్గర పడుతున్నాను. నేను వెళ్ళిపోవడానికి ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటిపోయింది నాకు, 53 సంవత్సరాలు నాకు. 50 దాటి నేను చావు దగ్గరకు వెళ్ళిపోతాను, అయితే ఆ చావు ఎలా ఉంటుంది, చావు ఎలా వస్తుందో అనేది నేను ఆలోచించడం లేదు. ఎలాగో వస్తుంది, అది ఏ రూపంలో వస్తుందో నాకెందుకు, ఏ విధంగా నేను చస్తాను అది నాకు అనవసరం. కానీ చావు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది చావు? దేవుడు అంటున్నాడు మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయము 22-23 ఒక్కసారి మనం చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము 22, రహస్యమేదైనను తేటపరచబడకపోదు. చాలా క్లియర్గా ఉంటుందట, రహస్యం ఏదైనను, సృష్టి ఎలా పుట్టింది, సృష్టిలో ఏ దినము ఏది పుట్టింది, తొలి మానవుడు ఎలా పుట్టాడు, ఈ ప్రకృతిలో జంతువులు ఏ రోజు పుట్టాయి, ఈ ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి భూకంపాలు, తుఫానులు, సునామీ ఎందుకు వస్తుంది, ఇలాంటివి ఎన్నో సంగతులు ఈ భూప్రపంచంలో మానవులు తెలుసుకోగలిగారు. కానీ నేను వేసే ప్రశ్న, చావు ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్ళాలి కదండి, చావు దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఆ వెళ్ళే ముందు నీ చావు ఎలా ఉంటుంది, చావు ఎలా ఉంటుంది దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, రహస్యమేదైనను. ఏం తెలుసుకోవాలనుకుంటావో అవన్నీ నేను బైబిల్లో ఎప్పుడూ రాశాను, ఆయన రాశాను. రహస్యమేదైనను బయలుపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు, వినుటకు చెవు లేవని కైనను ఉండి ఎడరా వాడు వినుగాక. చావు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడైనా మీరు ఆలోచించారా చావు ఎలా ఉంటుంది? కొన్ని ప్రశ్నలు మీకు అడుగుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. యాపిల్ పండు ఎలా ఉంటుంది చెప్పండి, యాపిల్ ఎలా ఉంటుంది,
బత్త ఎలా ఉంటుంది నారింజ ఎలా ఉంటుంది నిమ్మకాయ ఎలా ఉంటుంది మేక ఎలా ఉంటుంది కోడి ఎలా ఉంటుంది నీరు ఎలా ఉంటుంది సూర్యుడు ఎలా ఉంటాడు చంద్రుడు ఎలా ఉంటాడు రాళ్ళు ఎలా ఉంటాయి బంగారం ఎలా ఉంటుంది టక 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 అని చెప్పేస్తారు అదిరిపోయింది కానీ ఆ మధ్యలో మరొకటి చావు ఎలా ఉంటుంది చెప్పగలరా సైంటిస్ట్స్ అయినా చెప్పగలరా మేధావులైనా చెప్పగలరా ఎవరండి చెప్పగలరు ఈ భూప్రపంచములో చావు ఎలా ఉంటుందో దేవుడు తప్ప ఎవడు చెప్పలేడు బైబిల్ తప్ప ఏ గ్రంథము చెప్పలేదు ఎవరికి తెలియదు మరి ఎవరికి తెలుసు మొదటి కొరింథీ 2:6 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2:6 పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము సువార్త చెప్తున్నాము పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము అంటే బైబిల్లో ఎవడో చెప్పలేనంత జ్ఞానం ఉంది బైబిల్లో ఎవడో ఆలోచించలేనంత జ్ఞానం ఉందా ఏ మేధావి చెప్పలేనంత జ్ఞానము బైబిల్లో ఉందా ఉంది అది క్రైస్తవుడే చెప్పగలడట పరిపూర్ణులైన వారి మధ్య మేధావులను తీసుకొచ్చి కూర్చోబెట్టండి స్కాలర్స్ ను కూర్చోబెట్టండి పరిపూర్ణుడు ఏ సబ్జెక్టులో పరిపూర్ణుడు లేదా అరిస్టాటిల్ లాగా మహా మేధావను అయితే నేను వేసే ప్రశ్న చావు ఎలా ఉంటుంది చావు ఎలా ఎలా ఉంటుంది ప్రేమైన దేవుని పిల్లారా ఆ చావు మనం ఒకరోజు అనుభవించవలసి ఉంది అందుకే దేవుడు నా పిల్లలకు నేను చెప్పాలనుకున్నాడు దేవుడు నా పిల్లలకు తెలియజేయాలనుకున్నాడు దేవుడు నా పిల్లలు అనుభవించబోయే ఆ చావు ముందుగానే నా పిల్లలు తెలుసుకోవాలి ఏది నా పిల్లలకు రహస్యాలు ఉండకూడదు బ్రతుకున్నప్పుడే ఈ రహస్యాలన్నీ మీరు తెలుసుకోవాలి అంతే కదండి బ్రతుకున్నప్పుడే నాకు ఒక ప్రశ్న ఉండేది నాకు ఒక ఆలోచన ఉండేది ఏమనంటే దేవుడు ఎలా ఉంటాడు ఎప్పుడు చూస్తాను అని చాలా సంవత్సరాలు ఆలోచించారు దేవుడు ఎలా ఉంటాడు ఎప్పుడు చూస్తాను దీనికి ఎంతో మంది ఎన్నో రకాలైన వివరణలు ఇచ్చారు మనం పరలోకానికి వెళ్తే దేవుడు చూస్తామని కొందరు మరికొందరు హృదయశుద్ధి కలిగి ఉంటే దేవుణ్ణి చూస్తారని నీకెక్కడ నీ శుద్ధి నువ్వెప్పుడు చూడగలవు కొంతమంది దేవుణ్ణి చూడాలి అంటే మనం దర్శనంలో చూడొచ్చు నిజమేనా దర్శనంలో చూస్తావా చచ్చిపోయి పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు చూస్తావా ఎప్పుడు చూస్తావు అసలు దేవుడు ఎలా ఉంటాడో ఒక్కసారి దేవుడా చచ్చిన తర్వాత కాదు రహస్యం ఏదైనా నువ్వు బయలుపరచబడకపోదు అన్నప్పుడు నువ్వెలా ఉంటావు అదేదో చూపించే ఉంటావు ఎక్కడో చెప్పే ఉంటావు ఎక్కడో
రహస్యం ఏదైనా బయలుపరచబడకపోదు అన్నప్పుడు దేవుణ్ణి చూడాలనుకునే వాడికి దేవుడు ఎలా ఉంటాడో దేవుడు చెప్పుంటాడంటారా? నేను ప్రశ్నలు వేయడం మొదలు పెడితే గ్రౌండ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మీ జన్మలో మీరు చెప్పలేరు, ఎందుకంటే నేను బైబిల్ని మామూలుగా చదవలేదు. పిన్ టు పిన్ బైబిల్ చదివి చూడకుండా బైబిల్ రాసిన వాడిని నేను, తెలుసా? చూడకుండా రాశాను. బైబిల్ రాసి పాస్ అయ్యాను నేను జయశాలి పిడి సుందరరావు గారి దగ్గర. అది నా చదువు. నాకు బైబిల్లో ఎక్కడ ఏముందో నాకు బాగా తెలుసు. ఎక్కడ ఏది ఓపెన్ చేస్తే ఏది ఓపెన్ అవుతుందో అన్న సంగతి నాకు బాగా తెలుసు. దేవుడు ఎలా ఉంటాడో చూడాలనుకుంటే దేవుడు అంటున్నాడు, రహస్యం ఏదైనా నా గురించి ఏనన్నా, నా గురించి కూడా తెలుసుకోవాలని ఒకవేళ అనుకుంటే నీకు నా ఒరిజినల్ జెరాక్స్ కాపీ ఇస్తాను. ఒరిజినల్ జెరాక్స్ కాపీ ఎలా? యోహాను సువార్త ఒక్కసారి తీయండి. యోహాను సువార్త 14:8. అందుకు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని దేవుణ్ణి మాకు కనుపరచము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు, నేనింతకాలం నీ యొద్ద ఉండినను, నీవు నన్ను ఎరుగవా, నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉంటాడా ఉన్నాడా? దేవుణ్ణి చూడాలనుకునే వాడు యేసు ప్రభుని చూడండి అన్నాడంతే. ఆయన జెరాక్స్ కాపీ, ఒరిజినల్. అతనిలో పాపం లేదు, ఇతనిలో పాపం లేదు. ఆయన ప్రేమ స్వరి స్వరూపిన ప్రేమ మైడు. ఆయన క్షమిస్తాడు, ఈయన క్షమిస్తాడు. అంటే యేసు ప్రభువును చూస్తే ఆనాటి ప్రపంచము దేవుడు ఇలాగే ఉంటాడా? అయితే దేవుణ్ణి చూడాలంటే యేసు ప్రభువుని చూస్తే సరిపోతుంది. చూడండి, చచ్చిన తర్వాత పరలోకంలో దేవుడు ఎలా ఉంటాడో అన్న దానికంటే బ్రతికున్నప్పుడే 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వాళ్ళ మధ్య ఉన్నా తండ్రి అయిన దేవుణ్ణి చూపించమని మేము అడగడం ఏంటి? నిన్ను చూస్తే తండ్రి అయిన దేవుణ్ణి చూసినట్టే. ఇక దేవుణ్ణి చూడాలంటే ఇక నీలోనే చూసుకోవచ్చు. ఏం చూపించాడండి? దట్ ఈస్ ఒరిజినల్ జీసస్. యేసు తండ్రిని చూడాలనుకున్నారా? నమ్మడానికి మీకు మనస్సుంటే నన్ను చూసిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. యేసుని చూస్తే ఎవరిని చూశాడట? తండ్రిని. దేవుణ్ణి చూడాలనుకుంటే నువ్వు ముందు ఈ వాక్యం చూడు. ఆ వాక్యంలో యేసును చూడు. ఆ యేసును చూస్తే నీకు అర్థమైపోతుంది ఇక తండ్రి ఒరిజినల్ గా దేవుడు ఎలా ఉంటాడో నీకు చాలా క్లియర్ గా యేసును చూస్తే నీకు అర్థమైపోద్ది. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు. యేసును చూడాలే తప్ప 800 కోట్ల మంది మనుషులను ఏ రోజు చూడబడతారు? నీకు చూస్తే బుర్ర పిచ్చెక్కిపోద్ది, ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వేషంలో ఉంటాడు. మనిషిని చూస్తే కోపం వచ్చేస్తుంది, ఎందుకంటే అంతా మాయే కదా. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన మాయ, అంతా మోసమే.
అంత మాయే అంత నటనే అంత ఓవర్ యాక్టింగ్ సినిమాలో ఉన్నాడు కాదు మీరు మహానటుడు మహానటి అన్నారు కదా ఆవిడేనేంటి నేను కూడా ఎవరండి మహానటి నీ నటన ఆవిడికి రాదు ఆవిడ నటన నీకు రాదు అప్పుడు నిన్ను ఏమనాలి నువ్వు మహానటుడివే ప్రేమిన దేవుని పిల్లరా ఎవరి వైపు చూడాలో వాళ్ళ వైపు వదిలేసావు తండ్రి అయిన దేవుని చూడాలనుకుంటే నన్ను చూడండి అన్నాడు నన్ను చూడండి అన్న యేసు ఎవరో తెలుసా వాక్యం ఇదే వాక్యం ఈ బైబిల్ ని గాని నువ్వు చూస్తే నీకు మొత్తమంత క్లియర్ గా అర్థమైపోతుంది అందుకే దీన్ని దివారాత్రం ధ్యానించాలి దివారాత్రం ధ్యానించాలి బైబిల్ ని టైం దొరికితే బైబిల్ చదవాలి టైం దొరికితే బైబిల్ అంతా చదివేసావా అయితే ధ్యానంలోకి వెళ్ళు చదవకుండా ధ్యానంలోకి వెళ్ళకు ఏమర్థమవుతుంది ఏం రాదు చదువు ముందు వచ్చినంత వరకు చదువు రెండో ఎక్క వెలగైతే కంటతా పడతావు అలా బైబిల్ ని కంటతా వాక్యముగా నీకు ఈ బైబిల్ రావాలి అప్పుడు నీకు బైబిల్లో ఎక్కడ ఏముందో నీకన్నీ అర్థమైపోతాయి పిల్లరా పుట్టించాడు దేవుడు మనల్ని పెంచాడు ఆ పెంచిన దేవుడు మనల్ని పోషించుతున్నాడు ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే ఒకరికి ప్రతిగా ఒకరిని పుట్టిస్తున్నాడు ఈ పుట్టించిన వారందరూ ఒకరోజు చచ్చిపోతారు ఈ చచ్చిపోయిన వారందరూ మరణాన్ని చూస్తారు మరణం ఎలా ఉంటది అయితే ఎలా ఉంటది మరణం యేసు ప్రభు చెప్పారు ఏం చెప్పారో ఒకసారి మార్కు సువార్త 9వ అధ్యాయము మార్కు సువార్త 9వ అధ్యాయము మొదటి వచనము బైబిల్ ముందు ధ్యానించాలంటే చదవడం రావాలి బాగా చదవాలి చదువు దేనికి వచ్చింది పేతురు గారు యోహాను గారు విద్య లేని పామర్లు కానీ పేతురు పత్రిక రాశాడా ఏం చేశారు తర్వాత ప్రభువు నమ్ముకుని అక్షరాలు నేర్చుకుని రాయాలని అనుకున్నారు వాళ్ళు అదండి కృషి ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు విద్య లేని పామరుడే ఎలా రాశాడు ప్రకటన గ్రంథం సువర్తలో యోహాన్ సువర్త మొదటి యోహాన్ రెండో యోహాన్ మూడో యోహాను పిల్లరా బైబిల్ సూపర్ బుక్ అండి చచ్చిపోతే నీకు బైబిల్ చదవడానికి అవదు వారు విశ్రాంతి పొందుతున్నారు అక్కడికి వెళ్ళి ఎవడు చదువుతాడండి బైబిల్ చచ్చిపోయిన బైబిల్ చదువుతావా చచ్చిపోతే బైబిల్ చదువుతారని ఎక్కడ బైబిల్ చెప్పండి మీరు కాదు కదా మీ తాత ముత్తాతలు చెప్పలేరు ఇక్కడ చదువు ఇక్కడ చదువు చస్తే అంత అర్థమైపోద్ది ఇంకా ఇంకేం చదువుతావు అంత అర్థమైపోతుంది ఏమని రాచడు చూడండి ఇక్కడ నిల్చున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని వదిలేశారు మల్లిక మరణము రుచి సావు ఎలా ఉంటుందంటండి రుచిగా ఇది నేను రాసేనా యేసుప్రభు గారు అంటున్నారా ఇది సువార్తల్లో చాలా సార్లు ఉన్నది ఈ మాట తెలుసా ఇక నన్ను రిఫరెన్స్ తీయను నేను మార్కులో ఉంటుంది లోకాలో ఉంటుంది మతేసు వార్తలో ఉంటుంది మరణం రుచి చూడరు మరణం రుచి చూడరు మండలం రుచి చూడరు మనం ఏమనుకున్నాము రుచి వదిలేసి మరణం దగ్గర వదిలేసాం యేసుప్రభు గారు అంటున్నారు మరణము రుచి చూడరు మరణము రుచి మరణము రుచి మరణము రుచ
కోడిని బ్రతికుండగా తింటారా అది చచ్చిన తర్వాత దాన్ని ఫ్రై చేసుకొని చికెన్ ని ఫ్రై చికెన్ చిల్లీ చికెన్ లెగ్స్ పాప్ కార్న్ కేఎఫ్సి జాయింట్ అబ్బా బా 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 చచ్చింది ఎలా ఉంటది ఇప్పుడు చెప్పండి ఆ రుచి అబ్బా బా 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 చచ్చిందే రుచిగా ఉంటే మరణం ఎలా ఉంటది చూసారా అక్కడ మిస్ అయిపోదు బాబు ఇది బైబిల్ చావు చచ్చిన చేప ఫ్రై చేసుకున్నావా ఆ చావు ఎలా ఉంది చావు రుచిగా ఉంది చేప రుచిగా ఉంది అన్నావు నేను మార్చాను ఏది రుచిగా ఉంది చావు రుచిగా ఉంది ఎవరైనా చచ్చిపోతే ఏమంటారు చచ్చాడు చచ్చాడు కుక్క చచ్చింది మేక చచ్చింది కోడి చచ్చింది చచ్చింది ఎలా ఉంది పుట్టినప్పటి నుండి తింటున్నావు ఎన్ని కోళ్ళు తిన్నావు ఎన్ని గొర్రెలు తిన్నావు ఎన్ని ఎడ్లు తిన్నావు ఎన్ని రకాల జీవులు తిన్నావు ఎన్ని పక్షులు తిన్నావు చంపుకొని చచ్చింది తిని చచ్చింది రుచిగుందని చచ్చిన దాన్ని రుచి చూసిన నువ్వు మరణము రుచిగుంటదని ఏ రోజైనా అర్థం చేసుకున్నావా మరణం ఎలా ఉంటదట మరణము రుచి చూడరు మీకు తెలియనిది అదే మీకు తెలియనిది ఇదే లోకములో ఉన్న నువ్వు ఏది తిను బత్తాయి పండు రుచి యాపిల్ పండు రుచి కమల పండు రుచి పెరుగు రుచి ఆవకాయ రుచి అబ్బాబ్బాబ్బాబ్బా నువ్వు తింటున్నటువంటి ఆహార పదార్థాలు అన్నిటికీ నువ్వు పెట్టిన పేరేం పేరు రుచి 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 దానికోసమే కదా నువ్వు బతుకుతున్నది కోటి విద్యలు రుచుల కోసం దేనికోసం రుచుల కోసం హోటల్లోకి వెళ్తావు ఏ ఇడ్లీ తినచ్చు కదా ఉల్లి దోశ ఎందుకు పెద్దదని కాదు రుచి పూరి రుచి వడ రుచి ఉప్మా రుచి గారి రుచి పొంగల్ రుచి కొబ్బరి చట్నీ సాంబారు ముళ్ళు చట్నీ మామూలు చట్నీ బొంబాయి చట్నీ దీని అంతటిని ఏమంటారు తెలుసా ఏమంటారు రుచి రుచి ఈ భూప్రపంచంలో మానవుడు కొన్ని వందల రుచులు చూశాడు ఇవన్నీ రుచుల్లోనే ఉంటాయి ఇవన్నీ రుచిగానే ఉంటాయి యాపిల్ పండు తీపే మామిడి పండు తీపే సపోటా పండు తీపే కానీ యాపిల్ తీపి వేరు సపోటా తీపి వేరు బత్తాయి పండు తీపి వేరు ద్రాక్ష పండు తీపి వేరు అరటి పండు తీపి వేరు ఎందుకండి ఇవే పళ్ళు ఆ పళ్ళులో రకరకాల తీపి ఏంటి రకరకాల రుచులేంటి ఎందుకు ఇవన్నీ దేవుడు కలిగించాడు ఆలోచించండి కడుపు నిండాలంటే రుచులు ఉండాలా ఐటమ్ పెద్దగా ఉండాలా చెప్పాలి అంతేనా కడుపు నిండాలంటే రుచి ఎందుకు ఐటెం ఉంటే చాలు ఏదో కడుపు నింపేసుకుంటే చాలు అంతే అంతే కదండి కొంతమందికి రుచి పసి అవసరం లేదు నిజమండి అప్పుడప్పుడు మేము కొంతమంది ఇంట్లోకి వెళ్తాం చచ్చిపోతుంటాం బాబు ఇదేం కూర ఇదేం రకమైన వంట అయినా అనుకుంటాం కానీ వాళ్ళకి ఎలాగుంటుంది అది చాలా రుచిగా ఉంటుంది అంటే
అంటే అదొక రకమైన రుచి అన్నమాట వాళ్ళకి. గోంగూర పప్పు ఒక రుచి, తోటకూర పప్పు ఒక రుచి, పాలకూర పప్పు ఒక రుచి. అదే పప్పులో ఏంటండి ఆకేసి రుచి, చివరికి తమలపాకేసి రుచి. ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు కదా నాయన, దేవుడు అనుకున్నాడండి. ఇన్ని రుచులు అనుభవిస్తున్నావు కదా, ఈ రుచులు అనుభవిస్తున్నటువంటి నీవు, నీ చావు కూడా నువ్వు రుచిగానే అనుభవించాలి అనుకున్నాడు ఆయన. ఎంత మంచి దేవుడు అండి. అంతే కదా, మనిషికి మేకలు వేస్తుంటే అది నొప్పి, చావు రాలేదు. మర్చిపోకండి, లాజిక్ మాట్లాడుతున్నాను ఇక్కడ. చావు రాలేదు, బాధ వచ్చింది, కాలు కోసేశారు బాధ వచ్చింది, చెయ్యి తీసేశారు బాధ వచ్చింది, కానీ అవయవాలకు బాధ వచ్చింది తప్ప చావు రాలేదు. చావు రాలేదు ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ స్పీకర్, వండర్ఫుల్ స్పీకర్, ప్రపంచంలో లోకము పుట్టినది మొదలుకొని మరుగైన సంగతి బోధించడానికి వచ్చిన ఒకే ఒకడు యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎవడో శంకర్రావు సుబ్బయ్య చెప్పిన కథలు కాదు ఇది. నేను ఎవరు చెప్పింది నమ్మని తెలుసా నా సంగతి, చెప్పేస్తా. ఎవరు వాక్యం చెప్తే వాళ్ళ వాక్యం నేను నమ్మను, అది ఉందో లేదో ఇందులో చూస్తా. పౌలు సీలాస్ చెప్పిన సంగతులు ఉన్నవో లేవో అని మేము బోధించడమే కాదు డిప్లొమాలో, అది నేను ఆనాటి నుండి ఈనాటి వరకు పాటిస్తా. ఇతను చెప్పింది ఇందులో ఉందా, దారి మళ్ళిపోతున్నాడా? చాలా మంది దారి మళ్ళిపోతుంటారు, నిజం చెబుతున్నాం అనుకుంటూ కూడా అబద్ధానికి వెళ్ళిపోతుంటారు. ఎంత కష్టం అనుకున్నారు బైబిల్. వీటిని విద్యావిహీనులు, అస్థిరు లేని వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకుంటారు, అది రూట్ మళ్ళిపోతావు. ప్రేమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు వారు అంటున్నారు ఇక్కడ నిలిచిన్న వారిలో కొందరు మరణము చూస్తారు, మరణిస్తారు, చస్తారు అనలేదు, మరణము రుచి చూడరని. ఎన్నో రుచులు లోకంలో పుట్టినది మొదలుకొని చూసే నీవు, తన కుమారుడు తన దగ్గరకు వస్తాడన్న సంగతి తెలుసుకున్న ఆ దేవుడు, ఈ రుచులు చూసిన నీవు, మరణము కూడా రుచిగానే ఉంటుంది నాయన. రుచి చూడు, రుచి చూడు, అంతేనా రుచి, 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 రుచి. ఈ భూప్రపంచము రుచుల ప్రపంచం, ఇది రుచుల ప్రపంచం, రుచుల ప్రపంచం కాదు, రుచుల ప్రపంచం. మానవ జీవితంలో మనిషి అనుభవిస్తున్న అన్ని రకరకాల రుచులలోనే ఉంటాయి. ఎందుకు తెలుసా, దేవుడు మరణము కూడా రుచిగా ఇచ్చాడు. నా దగ్గర మీరు కోట్ల సంవత్సరాలు ఉంటారు, కోట్లు, ఒక సంవత్సరం, రెండు సంవత్సరాలు, మూడు సంవత్సరాలు కాదు, దేవుడి దగ్గర ఉండేది కోట్లు, కోట్ల సంవత్సరాలు. మీరు రుచులు చూడాలి, రుచులు కోట్ల సంవత్సరాలు. పరలోకానికి వెళ్ళిపోయి దేవుడి ముందు కూర్చొని హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అనుకుంటారా? ఇక్కడ అన్నా సరిపోలేదు. అక్కడ కూడా పరిశుద్ధులు, 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 గాన ప్రతిగానాలు మనం చేస్తామా వాళ్ళు చేస్తారా? ఎవరు చేస్తారండి? సేవకులు. ఇక్కడ పచ్చిమ చేసావు కదండి, తాకూడదు,
చీరలు దాచకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం పలకూడదు, ఇవన్నీ పచ్చని ఉపవాసాలు. ఇన్ని రకాలైనటువంటి వాటిని అన్నిటినీ ఈ భూమి మీద నువ్వు చాలా జాగ్రత్తగా పచ్చం చేసి చచ్చిన తరువాత ఆ లోకానికి వెళ్ళిపోయిన తరువాత నీ పరిస్థితి ఏంటి ఏంటో తెలుసా? బ్రహ్మాండమైనటువంటి రుచులు, బ్రహ్మాండమైన రుచులు. దేవదూతలే అక్కడ ఏం తింటున్నారట? మన్నా, మన్నా తింటున్నారు. పరలోకంలో భోజనాలు లేవనుకోగలరు? అసలు అక్కడ ఏమున్నాయో ఇక్కడ చూసే నేను ముందుగా చెక్ చేస్తుంటా, ఎందుకంటే నేను వెళ్తాను కనుక. మీరు వెళ్ళరు కనుక మీకు అవసరలేదు. ఎంత బాగుంది మనకి, ఎందుకండి ఎవడు మనకు అందరి సంగతి కావాలి. చంద్రబాబు నాయుడు ఎలా, పవన్ ఎలా, జగన్ ఎలా, మోడీ ఎలాగా, ఇంకా ఇవాళ సంగతి నీకు ఎందుకు తెలుసు? వాళ్ళ జాబులు ఏవో వాళ్ళు చేసుకుంటున్నారు. నీ సంగతి ఏంటి? చచ్చిపోతావని తెలిసిన ఆలోచించబెట్టి ఏ నీకు చావు రాదా? ఏ చచ్చిపోతావని తెలిసినా తెలుసుకోవేంటి? చస్తే చావు ఎలా ఉంటుంది? చావు ఎలా వస్తుందో అనవసరం, ఏదో రూపంలో వస్తుంది అది. ఏదైనా వస్తుంది నీకు చావు. కరోనా రాలేదు మన ముక్కులోనే వెళ్ళిపోయింది, అయిపోయింది. సమాధానం మైదానం కాలి అయిపోయింది కదా. ఎలా వస్తుందో ఆలోచించుకో, ఎలా ఉంటుంది. అయితే నేను చచ్చిన తరువాత ఏ విధంగా నేను ఉంటాను, నా పరిస్థితి ఏంటి, ఇదంతా దేవుడు బైబిల్లో రాశాడు. రహస్యం ఉండకూడదు నా పిల్లలకు, అన్ని తెలియాలి తెలియాలి నా పిల్లలకు అనుకున్నాడు. అందుకే బైబిల్ అంటే చాలా గొప్ప పుస్తకము. ఎప్పుడు ఎక్కడ చెప్పని సంగతులు కలిగి ఉన్నటువంటి గ్రంథమే ది బైబిల్. బైబిల్ దేవుడు రాయించిన గ్రంథం ఇది, ఎవడు చెప్పలేని గ్రంథం ఇది. మనము ప్రశ్న అడిగితే మన ప్రశ్నకు ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయం ఉండాలి తప్ప ఎవడు చెప్పడానికి వాడి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆన్సర్ మన దగ్గర ఉంది. ఇదేంటిది స్లిప్? స్లిప్ ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. నీకేం కావాలో అనుకుంటే ఇందులో ఏమున్నాయి అన్ని చెప్పేశాడు, ఆయన అన్ని రాసేశాడు, చదువుకోమన్నాడు. కానీ మనం బైబిల్ని చదవడం మానేసాం, బైబిల్ని ఆలోచించడం మానేసాం. తెలుసు కదా నాకు ఇంకేముంటుంది బైబిల్లో అనుకుంటున్నాను. చాలా ఉంది, నాకే బుర్ర నిండిపోయి ఉంది ఆ సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్టులు నేను చెప్పలేక కట్ చేసుకు వెళ్ళిపోతున్నాను, అంతే. ఎక్కువ అయిపోయింది చదువుకు. నాకు యేసుప్రభు వారు రాసినటువంటి చెప్పినటువంటి మాటలట, రాయాలనుకుంటే గ్రంథములుగా రాయడానికి భూలోకమైనను సరిపోదు. అంటే సువార్తలు కానీ మీరు చదవడం ప్రారంభిస్తే భూలోకమైనను సరిపోనంత సబ్జెక్టు నీ బుర్రలో ఉంటుంది. అదే జాన్సన్ గారు ఉంది, అంతుంది సరుకు, అంతుంది బైబిల్లో. ఈ బైబిల్ని బాగా చదవాలి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటం, మనస్సు నీ హృదయమును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఫ్రెష్ అయిపోవాలి, రీఫ్రెష్. తెల్లవారు చూసారా చీపురు కడతారు, మొత్తం ఇల్లు గుమ్మలు అంతా తుడిచేస్తారు. అక్కడ తుడటం కాదు, ఇక్కడ ఎట్టాలి చేపడు చీపురు కట్ట మెదడుతుడు. ఐహిక విచారములు, ధనమోసములు, యదవేశాలు ఇవన్నీ ఏం చేయాలి? తుడిచేయి. అలా తుడకపోతేనట వాక్యమును అణచివేయను.
మెదడు పాడైపోద్ది. ఏదేదో చెప్తారు నాకు, అసలు అవన్నీ నేను వినను, నాకు నచ్చను. ఎందుకంటే నాకు బుర్ర నిండిపోయి ఉంది. కారణాలు రీజన్స్ ఇవి కాదు. జనానికి దేవుడు గురించి చెప్పి ఎలా వాడిని ఒక దేవుని సేవకులుగా వాడిని తీర్చిదిద్దాలి. చనిపోయే ముందు మానవుడు అన్ని తెలిసి చావాలి. అందుకే దేవుడు బైబిల్ రాశాడు. అందుకే 100 రూపాయలకు దొరుకుతుంది. ఎంత అద్భుతం అండి, 100 రూపాయలకి అన్ని భాషలలో దొరికే ఒకే ఒక పుస్తకము, దట్ ఈస్ ది బైబిల్. సకల భాషలలో ఏ పుస్తకం లేదు, ప్రపంచంలో ఏ పుస్తకం సకల భాషల్లో లేదు, బైబిల్ తప్ప. బైబిల్ ఒకటే ఉంది, ఎందుకంటే అది గొప్ప పుస్తకం కనుక. దేవుడు అన్ని భాషలు కలిగిన వారు తెలుసుకోవాలనుకున్నాడు కనుక ఈ దీనిని సకల భాషలలో దేవుడు ప్రింటింగ్ చేయించాడు. ఈ బైబిల్ కొనుక్కున్నారా? ఈ బైబిల్ చదువుకున్నారా? ఉదయం చదివావా? మధ్యాహ్నం చదివావా? రాత్రి చదివావా? చూసావా? ఈ వాక్యం ఎప్పుడైనా నువ్వు ఎవరికైనా షేర్ చేసావా? షేర్ చేసావా? ఎవరికైనా షేర్ చేసావా? పరికరాన్ని జోకులు పడతావు, ఇలా కొట్టి వాట్సాప్లో ఆడి పంపుతావు, వీడికి పంపుతావు, వీడికి పంపుతావు. ఎందుకు? సినిమా పాటలు పంపుతావు. చెత్తను రోజంతా పంపావు కదా, ఒక్క వాక్యం పంపావా? ఐలవ్ పంపావు ఎవడగో చచ్చాడు. ఏం షేర్ చేయాలి? నేను అందుకే కొనుక్కొని ఇవన్నీ నేను తర్వాత ఆలోచించుకొని ఆలోచించుకో అయితే అట్లన్నీ చేయకూడదని నేను తర్వాత అనుకున్నాను, తెలుసుకున్నాను లేట్గా. చీ, ఇది ఎందుకు? ఇదంత అసుకు కదండి, ఏదో జబర్దస్తి. అదంతా ఏంటి అసుకుదస్తి? ఏముంది? ఏదో కామెడీ సరదాకి అంతే, అంతవరకు. అదంతా యాక్టింగ్, ఆడగ డబ్బులు వస్తాయి నీకు. నీకేం వస్తాయి? నవ్వులు వస్తాయి. టైం వేస్ట్ కదా, 3 అవర్స్ 2 అవర్స్ ఇన్ అవర్స్ నువ్వు టీవీ చూసేసరికి టీవీ జడిసిపోవాలి. అయ్య బాబు, ఇప్పుడు లేదా ఐదారు చూస్తుండేటి, అలా కనిపించాలి టీవీకి. అంతేగాని నువ్వు మొదట ఆట, రెండో ఆట, మూడో ఆట పూర్తిగా ఛానల్స్ అన్ని నొక్కి 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 లాస్ట్కి చిరాకు వచ్చి పడిపోతుంది. చదువుతున్నారండి ఈరోజు బైబిల్? లేదండి, బైబిల్ చదవడం లేదండి. ఎందుకంటే బైబిల్ రావడం లేదు ఎవరికి, ప్రేమైన దేవుని పిల్లరా. మనము చావు రుచి చూసి మనం వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, కీర్తన గ్రంథం 68, కీర్తన గ్రంథము 68:10, కీర్తనలు 68:10, నీ సమూహము దానిలో నివసించును ఆగిపోవాలి. అంతే, ఒక వాక్యం దొరికిందంటే ఇక ఆగవాలి. నీ సమూహము దానిలో నివసించును. ఏ సమూహము ఎక్కడ నివసిస్తుంది? ఏమో దేవా, నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు కలుగజేస్తివి. నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయములు. ఎవరికి సదుపాయాలు? ఎవడక పడితే వాడికి కాదు, దీనులకు. దీనులకు ఏమున్నాయటండి? సదుపాయములు. విన్నారా? సదుపాయములు ఎక్కడ విన్నారు? విన్నారా? ఇచ్చట చెప్పండి, అన్ని సదుపాయములు కలవు. ఎక్కడ? హోటల్లో. హోటల్కి వెళ్ళింది ఏముంటాయి అక్కడ? ఇచ్చట అన్ని సదుపాయాలు, పడుకోవడానికి, తినడానికి బిర్యానీ, టిఫిన్, అన్ని సదుపాయములు కలవు అని విన్నారు. చూసారు? అక్కడ వినడం కాదు, ముందు ఇక్కడ చదవండి. 68:10 ఏమంటున్నాడు ఆయన?
నీ సమూహము దానిలో నివసించును. దేవా నీ అనుగ్రహం చేత దీనులకు సదుపాయములు కలగజేసి దీని సదుపాయము కలగజేసి కలిగించావు సదుపాయాలు. ఏంటా సదుపాయాలు, ఎలా ఉంటాయా సదుపాయాలు? దీనులకు నువ్వు సదుపాయములు కలుగజేసినవి, దీనులకు సదుపాయములు. ప్రియులారా, మీకు తెలుసా ఒక విషయం, మీరు అనుభవిస్తున్న సృష్టిలో మీకు ఎన్ని సదుపాయాలు ఉన్నాయో తెలుసా? ఇవన్నీ ఏమనుకున్నారు, ఆహార పదార్థాలు అన్ని ఏమనుకున్నారు, బియ్యం వైట్ రైస్ సదుపాయం, పప్పుచారు సదుపాయం, పచ్చడి సదుపాయం, మాంసం కూర సదుపాయం, చేపల కూర సదుపాయం, ఉదయాన్నే కాఫీ సదుపాయం, ఎన్ని సదుపాయములు. ఇంకో చాలా మంది కూర్చున్నారు దేని మీద, కుర్చీ మీద, దాన్ని ఏమంటారు సదుపాయం. అది లేకపోతే కింద ముడుకులు అవి పడవకున్నోడు అసలు కింద కూర్చోలేడు తెలుసా. నేను కూడా అంతే, నేను పడవకుంటాను కనుక కింద కూర్చోలేను, కాలు మీద కాలు వేసుకుంటాను పడవైపోయి. కానీ మీకేముంది, కుర్చీ సదుపాయము, మైకు సదుపాయము, బాక్సులు సదుపాయము, లైట్ సదుపాయము, మాకు స్టేజ్ సదుపాయము, మీకు కార్పెట్ సదుపాయము, నువ్వు వినడానికి సౌండ్ సదుపాయము, ఇప్పుడు వెళ్ళడానికి బస్సు సదుపాయము, కారు సదుపాయము, స్కూటర్ సదుపాయము, అబ్బాబ్బాబ్బా ఏమి సదుపాయం అండి బాబు, దీన్ని ఏమంటారు, చిచ్చట అన్ని సదుపాయములు కలవు, అదే భూలోకము. ఎంత వండర్ఫుల్ అండి, ఒక కారుకి కాళ్ళ ముందు ఒక ఎక్సలేటర్ ఉంటది, అది నొక్కితే అది వేగంగా వెళ్ళడం ఏంటి 110, 120, 140, దాన్ని ఏమంటారు, కాళ్ళకు సదుపాయం, చేతికి హార్న్ సదుపాయం, ముందు హాయిగా కూర్చోడానికి ఏసీ సదుపాయము, వీటిని ఏమంటారు సదుపాయము. ఎన్ని సదుపాయాలండి, కళ్ళు కనిపించమని కళద్దాలు, దీన్ని ఏమంటారు సదుపాయం. అన్ని పళ్ళు తినడానికి 32 పళ్ళు, దీన్ని ఏమంటారు సదుపాయము. ఇన్ని సదుపాయాలు దేవుడు కలిగించి భూమి మీద 60 సంవత్సరాల జీవితానికే ఇన్ని సదుపాయాలు దేవుడు కలిగిస్తే మరణము రూచిన చూచి చూచిన తరువాత నీకు దేవుడు ఇచ్చే సదుపాయాలు తెలుసా, నువ్వు అనుభవించబోయే సదుపాయం తెలుసా. దేవుడు అంటున్నాడు, నా సమూహము వాటిలో నివసించును, దీనులకు సదుపాయములట. ఇదెక్కడ దీనులు ఎవరు, దీనులు ఎవరు, దీనులు ఇటు మీ అందరూ దీనులేనా, ఎవరు దీనులు. మరి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎన్నో సంవత్సరాలు చదివారు, మత్తయి సువార్త 5వ అధ్యాయము ఏమనుందో తెలుసా, 3వ వచనము, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దీనులకు సదుపాయము. ఎవరు దీనులు, బుద్ధుగా కూర్చున్నాడు కాదు వాడు దీనుడా. అన్ని వ్యసనాలు అలవాట్లు మానేశాడు వీడు దీనుడా. నువ్వు అనుకుంటున్నావు బైబిల్లో అది లేదు. ఎవడు దీనుడు, ఆత్మ విషయమే దీనుడు. సువ
సువార్త ప్రకటించాలని సభలు పెట్టాలని వేదిక వేసి మైక్ పెట్టి కార్పెట్స్ వేసి కుర్చీలు వేసి ఆత్మలను రక్షించాలని ఆత్మ విషయమై ఎవరైతే డబ్బు ఖర్చు పెట్టారో వీరండి ఆత్మ విషయమై దీనులైన వారు ఎవరు కూర్చున్న నువ్వు దీనుడవా సభలు ఏర్పాటు చేసిన వాడు దీనుడా సభలు ఏర్పాటు చేసిన వాడు దీనుడు డబ్బు ఖర్చు పెట్టాడు ఎంతమంది డబ్బులు ఖర్చు పెట్టారు ఆత్మను రక్షించాలని సువార్త చెప్పాలని ప్రజలను దేవుని వైపునకు మళ్ళించాలని ఇలాంటి డబ్బు ఖర్చు పెట్టేవాడే ఆత్మ విషయమై దీనుడైన వాడు అవసరాలకు అప్పులు ఇచ్చినోడు కాదు మనం ఏమనుకుంటాం అప్పు చెప్పండి ఇస్తాం సువార్తకైతే మాత్రం ఎప్పు ఎందుకంటే మరి మాకు డబ్బు రాదు చూసారా అప్పు లక్ష అయినా ఇస్తావు అప్పు 10 లక్షలైనా ఇస్తావు ఎన్ని లక్షలైనా అప్పిస్తావు గాని ఆత్మ విషయమే దేవునికి డబ్బిస్తావా పానుకులు పెట్టు పానుకులు పట్టడానికి వచ్చారు వచ్చినప్పుడు ఏమని కోరు తెలుసా నువ్వు ఆత్మల రక్షణ కోసం దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చాడని కానుక పెట్టిలో డబ్బులు వేయాలి యేసుప్రభు గారు కానుక పెట్టిలో చూస్తున్నట ఒక ఆమె జీవనం అంతా వేసిందట అది మనస్ఫూర్తిగా సంతోషముగా సణుగకుండా సణుక్కోకూడదట అమ్మా మళ్ళీ వచ్చిందా శాంత సణుగుతున్నారా సణుగ సణగకుండా సణగులుండకూడదట ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ప్రేమిస్తాడు వాడికే స్వర్గం బైబిల్లో ఉంది ఉత్సాహముగా సంతోషంగా దేవుడికి ఇవ్వాలి అది ఈ సభలు ఎడితే మాకు ఎంత డబ్బు వస్తుంది నొక్కేయాలి అనుకున్నాం అనుకో పాత పర్లమాన దగ్గరికి వచ్చిపోయింది నీకు ఇక్కడ దేవుడు డబ్బులు కూడా ఇస్తావా ఉద్యోగులు మొత్తం ప్రభుత్వం దగ్గర కొట్టేశావు కదా జీతాలు ఇక్కడికి వచ్చి దేవుడికి ఇవ్వు నువ్వు ఆత్మ విషయమై దీనుడైన వాడివేనా ఆత్మను రక్షించటంలో డబ్బులు ఖర్చు పెట్టిన వాడివేనా అయితే నువ్వు ఇలాంటి దీనుడవైతే దీనులకు సదుపాయములు కలవు పరలోకంలో ఆ పరలోకానికి వెళ్ళక ముందు పరదేశులు సదుపాయములు ఏముంటాయి పరదేశులు ముగించేస్తాను వెళ్ళిపోదురు కానీ ఎలాగ మీకు టైం అయిపోయింది చిరాకు వచ్చింది ప్రకటన గ్రంథం 2:7 ప్రకటన గ్రంథం 2:7 చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక జయించు వానికి దేవుని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును పరదేశులు ఏమున్నాయటండి జీవ వృక్ష ఫలాలు ఆదాము హవ్వలకు ఏదైనా తోటలో ఏ జీవవృక్ష ఫలాలు అయితే వేశాడు అదే ఫలాలు పరదేశిలో ఉన్నాయి జయించు వాడికి పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అంటే అక్కడ ఏమున్నాయి సదుపాయాలు ఉన్నాయా ఆ లేవా ఉన్నాయి పరదేశంలో ఉన్నవాడికి సదుపాయములు కలవు పాతాళంలో వెళ్ళిపోయిన వాడికి సుక్క నీరు సదుపాయము లభించదు ధనవంతుడు అడుగుతున్నాడు ఏమని లాజర్ను పంపించి అతని వేలుకొరను నీళ్లలో ముంచి అంటే నీళ్లుంటాయా ఎందుకుండవు
ఏ ఉండవని అసలే అది విశ్రాంతి తీసుకునే చోటు విశ్రాంతి రెస్ట్ రెస్ట్ విశ్రాంతి విశ్రాంతికి వెళ్ళిపోతున్నాం మనము ఈ భూమి మీద విశ్రాంతి తీసుకోవాలని దుబాయ్ వెళ్ళిపోతున్నావు గోవా వెళ్ళిపోతున్నావు అనేక విదేశాలు వెళ్ళిపోతున్నావు లేకపోతే థాయిలాండ్ వెళ్ళిపోతున్నావు ఎందుకు సింగపూర్ వెళ్ళిపోతున్నావు సుఖాలను అనుభవించాలి డబ్బు సంపాదించావు గనక విదేశాల్లోకి వెళ్ళి హాయిగా అనుభవించాలనుకుంటావు విశ్రాంతి తీసుకోవడానికి ఒప్పుడకొప్పుకొని పడుకోవడం కాదు ఇక్కడ పడుకొని సరిపోలేదు పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా తొప్పుడు ఇవ్వండి అంటే ఎలాగుంటది ఇక్కడ తొప్పుటేట అక్కడ సూర్యుడు ఉండదు రాత్రి ఉండదు రాత్రి లేదంటే నిద్ర ఉండదు అంతే ఫార్ములా పరదేశంలో ఎలా ఉంటుందండి మనం వెళ్ళిపోతాం కదండి మరి అలా ఎలా ఉంటుంది అక్కడ జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే ప్రకటన గ్రంథం 14:13 ప్రకటన గ్రంథం 14:13 అంతటా ఎప్పటి నుండి మొదటి శతాబ్దంలో రాస్తున్నాడు ఎప్పటి నుండి ప్రభు నందు మృతి నందు మృతులు ధన్యులు ప్రభు నందు మృతు నందు మృతులు ఎలా మృతి నొందాలి ఎలా చనిపోవాలి ప్రభువు నందు ప్రభువుని నమ్మి ప్రభు సేవలో మృతి నొందు మృతులు ధన్యులు రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వెంటనే నిజమే 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 వారు తమ ప్రయాసమును మాని విశ్రాంతి పొందుదురు ప్రయాసమును మాని అంతే కదండి ఈ సభలు పెట్టారు ఈ సభలు కుర్చీలు వేశారు రాట్ల పాతారు ఈ లైట్లు పెట్టించారు ఇదంతా ఇప్పుడు అయిపోగానే ఇదంతా క్లీన్ చేసేయాలి ఖాళీ చేసేయాలి మీరేమో హాయిగా పడి వెళ్ళిపోతారు నేను కూడా హాయిగా వెళ్ళిపోతాను కానీ ఏర్పాటు చేసిన ఎలాగుంటది ప్రయాసములు మాని ప్రయాసం ప్రయాసం అందించా చాలా కష్టం అండి సభలు పెట్టడం అంటే సభల్లోకి వచ్చి కూర్చోవడం చాలా ఈజీ కానీ ఒక్కసారి మీటింగ్ పెట్టి చూడండి అదిరిపోద్ది నువ్వే భోజనాలు సిద్ధం చేయాలి నువ్వే నీళ్లు సిద్ధం చేయాలి నువ్వే గ్రౌండ్ సిద్ధం చేయాలి నువ్వే రూమ్ సిద్ధం చేయాలి నువ్వే సౌండ్ బుక్ చేయాలి లైటింగ్ బుక్ చేయాలి అన్ని బుక్ చేయాలి అన్ని చూసుకోవాలి ఎందుకు మీకు అన్ని సదుపాయాలు కల్పించాలని ఇక్కడ పని చేసినటువంటి వారు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు పరదేశికి వెళ్ళిపోతావు అక్కడ ఏముంటది దీనులకు సదుపాయములు కలుగ చేసి తిని కలిగించాడట సదుపాయము కలిగించాడు ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా హేబేలు చచ్చిపోయాడు తెలుసా మీకు హేబేలు చచ్చిపోయాడు మొట్టమొదట పరదేశ రెప్పన కడిగి చేశాడు అప్పటికి భూమి మీద కరెంటు లేదు లైట్ లేదు కారు లేదు బస్సు లేదు సెల్ ఫోన్ లేదు టీవీ లేదు ఇంకా సదుపాయములు ఆనాటి కాలంలో లేవు ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నోళ్ళతో కూడా మనం మాట్లాడుకోవచ్చు అమెరికాలో ఉన్నోళ్ళతో మాట్లాడుకోవచ్చు అంటే ఇది సదుపాయం ఇంటిలో టీవీ సదుపాయం మరి ఒక పల్లెటూరులో ఒక అడవులలో ఒక చీకటిలో వెలుగే లేకుండా అసలు కరెంటే లేకుండా అంత చీకటిలో అంత కష్టాలు అనుభవించిన ఆయన చచ్చిన మరుక్షణమే పరదేశికి వెళ్ళిన తర్వాత అక్కడ ట్యూబ్లైట్ ఉందనుకోండి ఎలాగుంటది ఇదే లేట్రా బాబు పెద్ద టీవీ ఉందనుకో ఏమంటుంది అప్పుడు ఏమనిపిస్తుంది బయలు చచ్చిపోయిన బాబు అనిపిస్తుంది ప్రేమైన దేవుని పిల్లరా
చావు తరువాత దేవుడట అగో నా సైన్యము దానిలో నివసించును దీనులకు సదుపాయములు కలము దేవుని కొరకు బ్రతికిన ప్రతి ఒక్కరికి భూమి మీద సదుపాయాలు ఉన్నాయి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరదేశంలో సదుపాయాలు ఉన్నాయి परदेश मल्ली ఒక రోజు యేసు ప్రభు రాకడలో పరలోకానికి వెళ్తావు చూసావు అక్కడ కూడా సదుపాయాలు ఉన్నాయి నీ తండ్రి నీ చావు తర్వాత ఆ చావునే రుచిగా చేసి ఆ చావు తర్వాత నీకు ఇన్ని ఏర్పాట్లు చేస్తే దేవుని గురించి నువ్వు ఏమి ఏర్పాట్లు చేసావు ఏమి చేయలేదా ఇంతవరకు అయితే ఇక పోతావు నరకానికి అంతే పోతావ్ గ్యారెంటీ ఏం పని చేయలేద దేవుడికి ఏమీ ఖర్చు పెట్టలేద దేవుడికి సంపాదనంతా నువ్వు వండుకొని తినేసావా సంపాదనంతా నీ కొరకే వాడేసుకున్నావా అసలు దేవుడిని గుర్తురాలేదా ఆ దేవుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చి నీ సదుపాయాలు కల్పించినందుకు దేవుని గురించి ఏదైనా చేయాలని ఆలోచన ఉందా ఏంటి సభలు పెట్టినోళ్ళు చాలా పేదోళ్ళు తెలుసా సౌండ్ పార్టీలు ఉన్నాయి కానీ అవి నరకానికి వెళ్తాయి అవి పెద్ద పార్టీలు అవి వాళ్ళు ఎవరెవరు డబ్బులు ఎందుకెవరు ఎవ్వరు ఎందుకంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము డబ్బున్నోడు ఇవ్వడు ఏం చెప్పాడు నాకు తెలుసు డబ్బున్నోడెప్పుడు లేనివాడే తనకున్నది తక్కువైనా చిన్నవారైనా పేదవారైనా వాళ్ళ డబ్బులతో సభలు ఏర్పాటు చేశారు అంతేగాని క్రిస్మస్ సంబరాలు కాదు ఇవి మీరేం చెయ్యాలో మీరు ఎక్కడికి వెళతారో మీరు అనుభవించబోయేది ఏంటో ఇవన్నీ భూమి మీద రహస్యమేదైనను లేకుండా అన్ని తెలుసుకొని వెళ్ళాలని దేవుడు అనుకున్నాడు కనుక బైబిల్లో మొత్తం రాశాడు సరుకుంది ఇందులో ఇది నువ్వు చదువుకున్నావా నువ్వు ఎలా వెళ్ళాలో తెలుస్తుంది అందుకే ఇసుకోవాలి చెప్పారు నేనే మార్గం అంతే నేనే మార్గం రావాలనుకున్నారా నేనే అదే వాక్యం వాక్యమే యేసు యేసే మార్గం ఈ మార్గంలో ఏముందో అది చేయి దేవుడు ఏం చెప్పాడో అది చేయి ఏం చెప్పాడో అది చెప్పు ఎంతటితో కార్యక్రమం ముగిస్తున్నాం కళ్ళు మూసుకోండి ప్రేమగల మా తండ్రి మమ్మల్ని పుట్టించి ఈ భూమి మీద మమ్మల్ని మీరు పెంచారు మేము చనిపోయిన మా రూపాలలో మరొకసారి మరొకరిని ప్రతిగా పుట్టిస్తూ ఉన్నారు ఈ జీవితాన్ని ముగించుకున్న తరువాత మరొక లోకానికి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలని అక్కడ కూడా ఏర్పాటు చేశారు అన్ని సదుపాయాలు ఇక్కడ సదుపాయాలు అక్కడ సదుపాయాలు పరలోకంలో సదుపాయాలు మా గురించి ఎంత ఆలోచిస్తున్నారు తండ్రి కానీ ఎందుకో ఈ మనుషులు ఏమీ ఆలోచించలేకపోయారని ఆకాశంతో భూమితో చెప్పుకున్నారు మేము కూడా ఈ భూమి ఆకాశములతోనే చెప్పుకోవాలి తప్ప మీ పిల్లలకు చెప్పాలని రమ్మన్నా ఇక రాలేని పరిస్థితిలో ఉన్నారు కరోనాను మీరు తప్పించిన అవకాశం ఇచ్చి ఈ వాక్యం వినిపించాలనుకున్నా ఎందుకు ఈ వాక్యం అన్నా మీరన్నా మనిషికి అస్సలు ఇష్టం లేదు మిమ్మల్ని కాదనుకున్న వారు ఏమైపోతారో మాకు తెలుసు కానీ కొందరినైనా అగ్నిలో నుండి రక్షించాలని సర్వలోకమునకు సువార్త అందించాలని నీ కుమారుడు వినోద్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది నాయన కుటుంబము ఒకే వంశానికి చెందినటువంటి వాళ్ళు అన్నదమ్ములు
లింగప్ప ఎందరో ఎందరో నాయన నిజంగా వాళ్ళు ఎప్పుడు ఎక్కడ సభలున్నా ఎక్కడ సేవ అన్నా ఎక్కడ సువార్త అన్నా వెళ్ళిపోతూ ఉంటారు అంత మంచి పిల్లలను ఇక్కడ మీరు పుట్టించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మాకు మంచి ఆహారం వడ్డించినటువంటి మీ ప్రియమైన కుటుంబం జ్ఞాపకం చేసుకోండి ఈ సభలు ఏర్పాటు చేసినటువంటి సహకరించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి సువార్త చెయ్యాలి వాక్యం చెప్పాలి ఇంకా జనాల్ని మార్చాలి మీ వైపునకు మళ్లించాలి అనుకున్న సేవకులైనటువంటి వారు వేదిక మీద ఉన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి మేమంతా ఈ సత్య వాక్యమును సరిగా విభజించి మానవులను మీ వైపునకు మళ్లించగలిగేటట్లు సహాయం చేయమని ఇన్ని సదుపాయాలు కల్పించిన మీకు మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ అందరికీ తోడై ఉండి నడిపించిన గాక ఆమెన్.